గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. సుభద్ర గారు కరీంనగర్ నుంచి రాస్తూ ఉన్నారు. శ్రావణ పూర్ణిమ విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రావణ పూర్ణిమ జ్ఞానస్వరూపము అని దేవీ భాగవతం చెబుతున్నది. మొట్టమొదట వేదములను లోకానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ద్వారా అందించినటువంటి తిథి శ్రావణ పూర్ణిమ. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. ఒకనొకప్పుడు ప్రజల దగ్గర భాష లేదు, సరియైన మాట లేదు, ఆలోచన శక్తి లేదు. ఆ కాలంలో వేదజ్ఞానాన్ని లోకానికి అందించి ప్రజలలో తెలివితేటల్ని పెంపొందించినటువంటి తిథి శ్రావణ పూర్ణిమ. అంటే తెలివితేటలు మానవులకు అందించాడు, విచక్షణ జ్ఞానాన్ని కూడా అందించాడు. విచక్షణ అంటే ఏమిటనమాట, నాయన నీవు ఏం చేస్తే లాభమో, ఏది చేస్తే నీకు నష్టమో నేను నీకు చెబుతున్నాను, దాన్ని తెలుసుకుని నువ్వు ఏ పనులు చేసి నీకు లోకానికి శ్రేయస్సు చేకూర్చుకుంటావో అది నీ బాధ్యత. ఏ పనులు చేస్తే నీకు లోకానికి నష్టమో అది తెలుసుకో, ఆ పనులు చెయ్యకు, చేస్తే నువ్వు లోకకంటకుడు అవుతావు అని పనులు చేసేందుకు కావలసిన నైపుణ్యం, పనుల వల్ల వచ్చే లాభం, పనుల వల్ల వచ్చే నష్టం, ఇవన్నీ లోకానికి శ్రీ మహావిష్ణువు ఈరోజే అందించాడు. కాబట్టి శ్రావణ పూర్ణిమ అంటే జ్ఞానస్వరూపం, విచక్షణాస్వరూపం, మానవులకి ఏది మంచి ఏది చెడ్డు ఈ రెండు తెలియజేసినటువంటిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా మొత్తం 22 అవతారాలు ఎత్తాడు ఆయన. ఆ 22 అవతారాల్లో ఒక వంశావతారం హయగ్రీవ అవతారం. భగవంతుడు విష్ణువు మొత్తం 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతం చెబుతున్నది. భాగవతం ప్రథమ స్కంధంలో ఉంటుంది చూడండి. అందులో ఏకవింశతి అవతారములు అంటే 21 అవతారములు అంశావతారాలని, 22 అవతారాల్లో ఒకటి మాత్రం పరిపూర్ణ అవతారమని చెప్పారు. అందుకే ఏతే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అంటాడు వేదవ్యాసుడు. 22 అవతారాల్లో 21 అంశావతారములు, ఒకటి మాత్రం పరిపూర్ణ అవతారం, వెరసి 22 ఉన్నాయి. ఇందులో 21 అంశావతారాల్లో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఇది కూడా శ్రావణ పూర్ణిమ నాడే వచ్చింది. ఇది కాకుండా భూలోకంలోకి గాయత్రి అనే పేరుతో ఒక మంత్రము దిగి వచ్చింది. ఆ మంత్ర అధిష్టాన దేవత వచ్చింది, యజ్ఞోపవీతం అనేది తయారయ్యింది. గాయత్రి మంత్ర అనుష్ఠానానికి కావలసినటువంటి కర్మకాండ కూడా శ్రావణ పూర్ణిమ నాడే ఒకప్పుడు లోకానికి వచ్చింది. ఇన్ని కారణముల చేత అంటే జ్ఞానం వచ్చింది, విచక్షణ వచ్చింది, ఏది మంచి ఏది చెడో తెలిసింది, హయగ్రీవ అవతారం వచ్చింది, తద్వారా వేదములు లోకంలోకి అందజేయబడ్డాయి, గాయత్రి మంత్రము యొక్క అనుష్ఠాన విధానము భూలోకానికి ఈరోజే వచ్చింది. ఇవన్నీ ఉన్న శ్రావణ పూర్ణిమని మనం తప్పక ఒక పండుగ కింద జరుపుకోవాలి. మరొక ఉత్తరాన్ని చూద్దాం.